ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఫుల్ స్క్రీన్. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో జరిగే లైంగిక వేధింపుల మీద హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు నటీమణులందరూ స్పందిస్తున్నారు. మీటూ పేరుతో జరిగే ఈ ప్రచారానికి హాలీవుడ్లో హైప్ బాగానే వచ్చినా ఇంకా ఎక్కడా రాలేదు. ఆ తర్వాత ఆరేంజ్ కాకుండా కొంతవరకు టాలీవుడ్లో శ్రీరెడ్డి మీటూ ప్రచారంలో తనకి ఎదురైన లైంగిక వేధింపుల గురించి, అలాగే ఇండస్ట్రీలో ఎవరు ఎలా తనని వాడుకున్నారు అనేది పేర్లు చెప్పి మరీ ఓపెన్ అయింది. దీంతో ఉన్నపలంగా టాలీవుడ్లో శ్రీరెడ్డికి మీడియా విస్తృత ప్రచారం కల్పించింది. ఆ తర్వాత మీడియా సపోర్ట్ కూడా తగ్గిపోయింది. అయితే ఇప్పుడు శ్రీరెడ్డి తరహాలో బాలీవుడ్ లో ఒకప్పటి బోల్డ్ బ్యూటీ ఆషిక్ బనాయా సాంగ్ లో ఇమ్రాన్ హస్మితో ముద్దుల్లో మునిగి తేలిన తనుశ్రీ దత్తా, బాలీవుడ్ ప్రముఖులు తనని ఎలా లైంగికంగా వేధింపులకు గురి చేశారో అనే విషయంలో చెప్పడంలో ఎవరెవరు తనని లైంగికంగా వేధించడానికి ప్రయత్నించారో వాళ్ళ పేర్లు కూడా బయటపెట్టింది. ఇప్పటి వరకు బాలీవుడ్ బామలు తమ లైఫ్ లో ఎదురైన లైంగిక వేధింపుల గురించి చెప్పినా ఇలా నేరుగా పేర్లు మాత్రం ఎవరు ప్రస్తావించలేదు. మొట్టమొదటిసారి తనుశ్రీ దత్తా ప్రస్తావించడం ఇప్పుడు బాలీవుడ్ లో సంచలనంగా మారాయి. 2008లో హార్న్ ఓకే ప్లీజ్ చిత్రంలో తాను నటిస్తున్న సమయంలో ఓ పాటలో నానా పటేకర్తో అత్యంత సన్నిహితంగా నటించాల్సి వచ్చిందని చెప్పింది. ఆ సమయంలో తనను నానా పటేకర్ లైంగికంగా వేధించాడని, తాకరాని చోట తాకాడని చెప్పింది. ఈ పాట గురించి తనకు ముందుగా చెప్పకుండా షూట్ చేశారని పేర్కొంది. నేను ఇప్పుడు పేర్లు చెప్పాలని అనుకుంటున్నా. వారు నటులు నానా పటేకర్, నిర్మాత సామి సిద్దింకి, దర్శకుడు రాకేష్ సారంగ్, కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి చెబితే ఎవరు పట్టించుకోలేదని కూడా ఆమె ఆరోపించింది. మరి ఇప్పుడు ఆమె నేరుగా ప్రముఖుల పేర్లు కూడా బయటపెట్టడం వెనుక తనుశ్రీ ఆంతర్యం ఏమిటి అనే విషయం ఎవ్వరికీ అర్థం కావడం లేదు. తనుశ్రీ ఏ సెలబ్రిటీల మీద లైంగిక వేధింపుల గురించి మరిన్ని అప్డేట్స్ ఇవ్వనుంది అనేది తెలుసుకోవాలంటే తెలుగు ఫుల్ స్క్రీన్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.